హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ నేనైతే ఈ వీడియోలో మీకు చూడీ హ్యాండ్స్ అయితే ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అనమాట ఇది నేను ఒక హ్యా డ్రెస్కి అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ హ్యాండ్స్ అయితే దానికోసం ఈ క్లాత్ అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత మనము క్లాత్ పైన అయితే కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ నేను డ్రెస్కి వేయడానికైతే కట్ చేసుకుంటున్నాను అది కూడా ఫార్టీ చెస్ట్ సైజు డ్రెస్ అనమాట అది కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళ సైజు అనమాట ఇప్పుడు మొత్తం పొడవు చెయ్యి పొడవు వచ్చి ఇరవై రెండు ఇంచులు అయితే తీసుకున్నాను మనకి హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకుంటాం అంటే మనకి ఇక్కడ ఆర్మోల్ రౌండింగ్ అయితే వస్తుంది కదా అక్కడి నుంచి కిందికి పొడవు అనమాట మొత్తం చెయ్యి చెయ్యిపోవడం అయితే ఇరవై రెండు ఇంచులైతే ఉంది ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకుంటాం కదా షోల్డరు హ్యాండ్స్ అక్కడి నుంచి మొత్తం చెయ్యిపోవడం అన్నమాట ఇక్కడైతే డౌన్ కోసం నాలుగించులు అయితే తీసుకున్నాను నేను ఫార్టీ సైజ్ కాబట్టి నాలుగు అయితే ఆమ్ డౌన్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండింగ్ మొత్తం వచ్చి అంటే చంక రౌండ్ వచ్చి మనకి పద్దెనిమిది ఇంచులైతే ఉందన్నమాట అంటే దాంట్లో సగము తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది కాబట్టి మనకి కొద్దిగా లూజ్గా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ అనేది వేసుకున్నాను తొమ్మిదిన్నర ఇంచులకి ఈ విధంగా క్రాస్ కట్ టేప్ అనేది పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకొని మళ్ళీ మధ్యలో ఒక మార్క్ అయితే వేసుకోండి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఇప్పుడు ఆర్మోల్ రౌండింగ్ అనేది తీసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వస్తుంది ఈ చూడి హ్యాండ్స్ కోసం అయితే మీకు వన్ మీటర్ లైనింగ్ అయితే కావాలండి వన్ మీటర్ లైనింగ్లో మనము చూడీ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఏ సైజు వాళ్ళకైనా సరే మీకు వన్ మీటర్ అనేది అవసరం అవుతుంది ఎందుకంటే మీకు లెంత్ అనేది రావాలి అనుకుంటే కనుక క్లాత్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ అవసరం అవుతుంది మీకు లావుగా ఉన్న వాళ్ళైనా సరే సన్నగా ఉన్న వాళ్ళైనా సరే క్లాత్ లెంత్ అనేది మీకు ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్కి కింది వైపు లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవడానికి మనకి ఇక్కడ మణికట్టు దగ్గర ఒకసారి టేప్ అనేది పెట్టి చూసుకోండి ఈ హ్యాండ్స్కి అయితే నాలుగున్నర అనేది లూజ్ అనేది నాలుగున్న నాలుగు ఇంచులైతే ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నేను నాలుగున్నర అయితే తీసుకున్నాను సేమ్ అదేవిధంగా కిందికి కూడా మనకి ఎక్స్ట్రా మనకి ఇరవై రెండు ఇంచులు కాక కింది వైపు ఎక్స్ట్రా అయితే ఉంది కదా అక్కడికి కూడా నాలుగున్నర ఇంచులకైతే మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ ఆర్మహోల్ రౌండింగ్ కోసం అయితే మార్క్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ విధంగా టేప్ అనేది క్రాస్గా పెట్టుకొని కింద లూజ్ మార్కింగ్ అయితే ఎక్కడైతే వేసుకున్నామో అక్కడి వరకు ఇట్లా ఒక లైన్ అనేది వేసుకోండి ఇదైతే కొద్దిగా పెద్ద సైజు కాబట్టి నాకు హ్యాండ్స్ లెంత్ అనేది ఎక్కువగా రాలేదు మీగురు ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక హ్యాండ్స్ అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే చూడీ ఎక్కువగా వస్తుందన్నమాట కింది వైపు నేనైతే ఒక నాలుగు మనకి కింది వైపు పేపర్ ఎంతైతే ఉందో అంతే నేను ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఉంచుకున్నాను మనం క్లాత్ ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు మనకి లెంత్ అయితే ఎంతైతే వస్తుందో అంత లెంత్ అయితే వేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం కూడా క్లాత్ అనేది మనకి పేపర్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఈ విధంగా పేపర్తో కట్ చేసుకొని తర్వాత మనం క్లాత్ మీద వేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ క్లాత్ అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది కొద్దిగా గేరా కూడా పెద్దగా ఉంది కాబట్టి ఈ సైజు వాళ్ళకి సరిపోయిందనమాట ఈ క్లాత్ అయితే ఒక కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము చూసారు కదా నేను ఒక ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు తర్వాత మళ్ళీ అదే క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోండి అంటే మొత్తం నాలుగు మడతలు అయితే ఈ క్లాత్ మనకి కోన్ షేప్ వచ్చేలాగా నాలుగు మడతలు వచ్చేలాగా అయితే క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను చూసారు కదా నాలుగు మడతలు అయితే వచ్చిందనమాట మనకి రెండు హ్యాండ్స్కి కూడా వచ్చే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకు పేపర్ అయితే కట్ చేసుకున్నాము కదా ఈ పేపర్తో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము మీరు కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళైతే మీకు కొద్దిగా కిందికి పొడవ అనేది ఎక్స్ట్రా వస్తుంది కాకపోతే ఇది కింది వైపు నాలుగున్నర ఇంచులు లూజ్ అనేది ఉంది కాబట్టి నాకు లెంత్ అనేది అక్కడి వరకే వచ్చింది కాబట్టి నేను అంతే తీసుకున్నాను అనమాట మనం పేపర్తో మార్కింగ్ వేసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువగానే వచ్చింది లెంత్ అనేది అంటే ఒక నాలుగు ఇంచులే మనకి ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము ఈ హ్యాండ్స్ అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకొని అంటే మనకి అమ్రిళ్ళ కట్లో వేసుకొని అయితే కట్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది క్రాస్గా వస్తుంది మనకి హ్యాండ్స్ టైట్గా ఉన్నా సరే క్లాత్ అయితే సాగుతుంది కాబట్టి మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి అదే మీరు స్ట్రైట్గా వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది అంత కరెక్ట్గా ఉండదు ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కింది వైపు అయితే సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు కావాలంటే పైపింగ్ అయినా కానీ వేసుకోవచ్చు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కింది వైపు అయితే సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అయితే రివర్స్లో ఫోల్డింగ్ అనేది రివర్స్లో వేసుకోండి ఇప్పుడు కింది వైపు మనం నాలుగున్నర ఇంచులకైతే లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా అంటే మనకి ఉండాల్సిందైతే ఎనిమిది ఇంచులు అనమాట లూజ్ అనేది ఎనిమిది అయితే ఉంది నేను తొమ్మిది ఇంచులు అయితే వచ్చేలాగైతే వేసుకున్నాను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనకి మొత్తం టైట్గా ఉంటే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వవు కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మనకి చూడీ ప్యాంటుకి కనుక కింది వైపు మనం బటన్స్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం కదా మనం వేసుకున్న తర్వాత కింది వైపు బటన్ అయితే పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే కింది వైపు అయితే టైట్గా ఉంటుంది కదా సేమ్ అదే విధంగా దీనికి కూడా ఉండేలాగా అయితే స్టిచ్ చేసుకుంటాను దానికోసమే నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ మార్కింగ్ అయితే ఇక్కడి వరకు వేసుకున్నామో అక్కడి వరకు మొత్తం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే రివర్స్లో వేసేసుకుంటున్నాను ఇది హ్యాండ్స్ అనేది వేసుకున్న తర్వాత ఇలా లూజ్గా అయితే వస్తుంది ఎందుకంటే మనం ఒక వన్ ఇంచ్ అనేది లూజ్ తీసుకున్నాం కాబట్టి ఇట్లా లూజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇట్లా లూజ్ రాకుండా మనకి ఫిట్టింగ్ అనేది టైట్గా ఉండాలి అనుకుంటే గనక మనకి ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఉంటాయి కదా ఆ బటన్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి మనము చుడి ప్యాంట్కి అయితే కింది వైపు బటన్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అదేవిధంగా దీనికి కూడా ఇట్లా ప్రెస్సింగ్ బటన్స్ అన్ని దొరుకుతాయండి ఇవి మీకు ఇవైతే స్టిచ్ చేసుకోవచ్చు మీకు అటొకటి ఇటొకటి చూసారు కదా రెండు కూడా స్టిచ్ చేసుకుంటే మనకి కింది వైపు టైట్గా ఉంటుంది పై వైపు అనేది మీకు హ్యాండ్కి సెట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఈ బటన్స్ లేకపోతే మీరు మామూలుగా ఉక్స్ ఒకవైపు కాజా ఒకవైపు అయినా కానీ వేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే మొత్తం నాకు లెంత్ అనేది ఎక్కువగా ఏమీ రాలేదు ఒక నాలుగున్నర ఇంచులు మాత్రమే ఎక్కువ వచ్చింది అన్నమాట లెంత్ అనేది చూసారు కదా మన హ్యాండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి